సందుల సందు సదుర్ర ముందని కొంటాం మేము మొత్తం కొంటాం వడ్లాంటిది. ఇక కొనేకాడ చూడురి, బస్సకి ఎంత తరువు పోతుంది, ఏం సంగతి, ఆరు గాలం చేసినాం సార్వు, మా బతికేం కావాలని ఒక పెద్ద మనిషి ఆవేదన చూడురి. ఇక గిదేనా మీరు కొంటామన్న తారీఖ? ఓ రైతన్నా నిన్ను ఎన్నడే రాజుల చూసే కన్నులే, నమ్మినా ఈ సర్కారే నట్టేట ముంచే చూడరే అని చెప్పి రైతన్నలు ఇక చుట్టుముట్టున్న పబ్లిక్ అంతా కూడా ఇట్లా పాటలు పాడుకుంటా రంది వాడుకుంటా శోకం పెట్టుకుంటా కూర్చునే పరిస్థితి ఉన్నది కదా. ఇక ఏం చేస్తున్నారు, వరి వాండిస్తే ఊరే అని చెప్పిరి, అంత ఆగమాగం చేసిరి. ఇక కేసీఆర్ సార్ ఏమో చెప్పి అక్కడ కూర్చొని ఫామ్ హౌస్ లో ఏమైనా 150 ఎకరాల వరి వేసుకునే, మేమంతా సగంకు సగం మాని వేసుకొని సగం సగం వేసుకుంటే ఇక ఇప్పుడు అవి కూడా కొననీకి దిక్కు లేదు, మాలు లేదు చూడు, మాకంతా కూడా మిల్లర్లు మా కొనకచ్చిర్రు ఏం లేదు. ఇక వీళ్ళేమో ఊ అంటే ఇక అటు కేంద్రం మీదకి లొల్లి పెడుతున్నారు, కానీ ఇక్కడ తచ్చే తెంపింది ఏమీ లేదు. ఇక కిలో మీద ఇంత నూక్కుంటా ఆగమాగం చేస్తున్నారు మామూలు అనుకుంటా. ఇక చూడండి పండు ముసలి కూడా మామూలుగా బాధ పడతలేరు, ఇక అది కూడా మళ్ళీ లేడనుకుంటున్నారు. కేటు వారు సారు ట్విట్టర్ మంత్రి ఇలాకాలనే ఓ పారి ఇన్నురి తాత ఎంత కోసపడుతున్నాడో ఈ పద్ధతి పాడుగాను అని చెప్పి అంటా ఉన్నాడు. రుద్రశివ రైస్ మిల్ ఎంత పెడతారు? 43 పెట్టమంటారా? ఈ మనం పెట్టాల్సింది ఎంత ఈ సంచి? 40 40 కిలోలు 600 43 కిలో పెట్టి పెత్తారు. ఇది ఇది రైతులను గింతగానము ఈ తెలంగాణ ప్రభుత్వము దోసుకొని తింటే ఇక దీని మీద ఆర్బీపీ కాంట కూడా. ఇది ఆర్బీపీ అంటే రాచర్ల బొప్పాపూర్ అని ఉంది, ఏఎంసీ అని ఉంది. ఇది 43 అల్మస్పూర్ ఒకటి, ఇది బొప్పాపూర్ సొసైటీ అన్నట్టు. ఇది ఇది కాంట 43 కిలోలు. ఇగ్గి రైతును చూడు రా ఒకసారి, ఇగ్గి రైతు గిన గింత గీ ముసలైన 70 ఏళ్ళ ముసలైన దగ్గర గీ అడ్లు వచ్చినాయి. ఇగో ఎకరం కూడా లేదు. ఇగో గీనకి గీ అడ్లు చూడరు. ఇగో గీ మొత్తం అన్ని అడ్ల కాడికి గింత దోపకం చేస్తే ఈ ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వం అంతా ఇది ఏం చేస్తున్నట్టు ఏం కాత. ఈ కేసీఆర్ పాలన తగ పాలన లేకపోతే దీన్ని ఏమంటారు? గీ 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 అడ్లకాడ ఇది కేడిసిసి సొసైటీ. గీ 43 కిలోలు గీ కాంట. ఇగో మంచిగా అబ్జర్వ్ చేయండి, 43 కిలోలు. గంగుల కమలాకర్ మాట్లాడతాడు, గంగుల కమలాకర్ మాట్లాడే మాటలకు ఈ మాటలకు కేంద్ర ప్రభుత్వం అంట, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంట. ఇగో 43 కిలోలు అంటే మంచిగా చూడరు దీన్ని, ఎంత మంచిగా పడుతుంది 43 కిలోలకి. పెద్ద మనిషి దగ్గర గిన ఎంతనా ఈయనకి ఇవ్వలేరు, ఒకటే ముసలైన పెద్ద మనిషి ఉన్నాడు ఈయన దగ్గర కూడా గీ ప్రభుత్వం గింత దోపకం చేయొచ్చా? అంతా కొడితే ఇక 20 సంచులు వెళ్ళాయి. ఇగో ఇగో గివి గివి చూడు రే, ఇగో ఈయన ఇగో ఈయన సంచులు ఇగో ఇగో గివి ఇగో గీన దగ్గర కూడా ఇగో గింతగానం దోపకం చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి, ఈ సొసైటీని ఏమనాలి, ఇది అల్మాస్పూర్ సొసైటీ, దీన్ని ఏమని మాట్లాడాలి, ఏం కథ? ఇగో ఇక ఈ చూడు ఇగో రైతు గంధమ ముసలాయనని చూసి గింత కాంట గింత దోపకం. ఇగో ఇది ఇది ఈ రుద్రశివ రైస్ మిల్ అటన, ఇది రుద్రశివ రైస్ మిల్, ఇది ఎల్లరెడ్డిపేటనట, ఇది ఎల్లరెడ్డిపేట రైస్ మిల్ అట. ఇది మరి రుద్రశివ రైస్ మిల్ ఆయన ఎవరో, ఆయన ఎంత తీసుకుంటుండో గంగుల కమలాకర లేకపోతే దీనికి సంబంధించిన వ్యవస్థ నాయకులు ఎవరైనా అధికార పార్టీ నాయకులు దీనికి అంత బాధ్యులు ఎవరు వహిస్తారో దీనికి చూడరు. ఈ రైతులకు గింత 43 అని అంటే రైతు ఇప్పటికే వేయలేక ఈ మందులకు వీటికి వీటికి కూలీ కూడా దొరుకుతలేదు ఇంట్లో అసలుంటిది. ఒక సంచికే 43 కిలోలు అంటే ఒక క్వింటల్కి ఎంత కట్ కావాలి? మరి ఒక క్వింటల్కి ఎంత కట్ కావాలి? ఈయనకి ఇంట్లో మీ అది వచ్చిన సంచులు ఎన్ని? ఒక క్వింటల్ ఈయనకి ఒక ఆల్రెడీ ఒక సంచి లెక్క పెట్టుర్రు. 3 కిలోలు అంటే ఒక క్వింటల్కి ఎన్ని కిలోలు పోతున్నాయి? ఇగో 9 కిలోలు పోతున్నాయి ఇళ్ళకి, 9 కిలోలు ఎంది క్వింటల్కు. ఇగో లెక్క పెట్టరు మంచిగా చూడరు వీటిని. ఇగో ఇంత మంచి ప్రభుత్వం ఈ పాలన ఎట్లుంది, ఆ పెద్ద మనిషి ఎట్లున్నాడు మంచిగా చూడరు దీన్ని. ఈ ప్రభుత్వం ఇగో ఇంత మంచి పాలన మనము కావాలని తెచ్చుకున్న తెలంగాణ లోపల ఇగో ఈ రైతు ఈయన పెద్ద మనిషి అయ్యా. ఇగో ఈయనే ఆయనకు ఇవ్వలేరు, బుక్కెడు పోవేటదని కూడా ఇవ్వలేరు. ఇన్నారు కదా గద నట్టం వచ్చట, గాలికి పోయేటి మాటలు గంపగుత్త చేతలు పట్టుకొని ఈయనే ఊగులాడుతున్నారు తప్ప ఇక రైతులకు తెలంగాణ ప్రజానికానికి చేసింది ఏమి లేదనుకుంటా బయట జనాలంతా కూడా ఆడిపోసుకుంటున్నారు. ఒక్క సమస్యనా రెండు సమస్యనా? విద్య కాడ, వైద్యం కాడ, ఇంటికొచ్చే నీళ్ళ కాడ, తినే బువ్వ కాడ, ఇక పండించిన వరి కాడ, అన్నిటి కాడ గిట్లనే గోస పెడుతున్నారు తప్ప ఏం చక్కదనం చేసిరు మీరు అంతా కూడా? మీ చక్కదనం చిక్కదనం అనుకుంటా జనాలు అంతా కూడా ఎంత ఆడిపోసుకుంటున్నా కూడా ఇంటలేరు కదా ఇద్దరు కూడా ముగ్గురు కూడా. ఇక రవ్వడి మీద రువ్వడి మీద అంతా కూడా సభలు పెట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నారు. ఇక వాళ్ళు వీళ్ళు వస్తారు అదోటి ఇదోటి చెప్తారు ఆగమాగం చెప్పి మాట్లాడతారు. మీరు ఆయన సైన్ పట్టక ఓట్లు అక్కడ గిట్ట వేయగలరు, మన తెలంగాణనే రావాలి మళ్ళీ అనుకుంటా వీళ్ళు జోరు మీద ఉన్నారు. ఇక వాళ్ళ తప్పులన్నీ ఎండగట్టుకుంటా మేమంతా వాళ్ళను గల్లవాటి గుంజుకొచ్చి
గెయిలేస్తామో, మీరంతా కూడా మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి ఇటు కమలమ్మోళ్ళు కారోళ్ళు షర్మిలక్క పాలన్న ఇక ఇట్లా మస్తు మంది తిరుగుతూనే ఉన్నారు. ఇక చూసుకుంటూ పోవాలి ఏమవుతుంది అని. అది ఏ రాష్ట్రం వచ్చినా కూడా రైతన్నలకి ఇట్లనే ఉండే కదా మరి. ఇక ముంగట్నన్న బాగుంటుందో రైతు రాజు అవుతాడో ఇట్లనే ఉంటాడో.